ఆర్టీసీ ప్రైవేటీకరణలో భాగంగా 5100 పర్మిట్ల జారీకి మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆర్టీసీ కార్మికులందరూ సమ్మెలో ఉండగా ఇలా నిర్ణయం తీసుకోవడం ఏంటని పిటిషన్లో పేర్కొన్నారు. సమ్మె చేస్తున్న యూనియన్లతో చర్చలు జరపకపోవడం రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ విశ్వేశ్వరరావు తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై మరి కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ దేవేందర్ అడిగి తెలుసుకుందాం. దేవేందర్, 5100 పర్మిట్ జారీ చేయడాన్ని మొన్న కేబినెట్ నిర్ణయం తీసుకున్న దాన్ని నిలిపివేయాలి అంటూ అందులో భాగంగా ఏదైతే ప్రైవేటీకరణ చేయడం చట్ట విరుద్ధం అంటూ కూడా వేసిన బిల్ పైన ఈ రోజు 10:30-11 గంటల ప్రాంతంలో హైకోర్టులో డివిజన్ బెంచ్ జస్టిస్ చౌహాన్ తో పాటు మరో డివిజన్ మరొక ధర్మాసనం అభిషేక్ రెడ్డి కూడిన ధర్మాసనం మరి కాసేపట్లో విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా నిన్ననే లేవనెత్తిన విషయం సోమవారానికి వాయిదా వేస్తామని కోర్టు తెలిసినా కూడా అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ ఈ రోజే విచారణ చేపట్టాలి, తరగతిలో దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, కోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా దాన్ని కట్టుబడి ఉంటామని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు 10:30 గంటలకు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5100 పర్మిట్ జారీకి మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని ఇది పూర్తిగా విరుద్ధమంటూ దీన్ని ప్రైవేటీకరణ ప్రయత్నించడాన్ని పూర్తిగా విరుద్ధమంటూ చెప్పేసి కూడా డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ గా పిఎల్ విశ్వేశ్వరరావు ఈ వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆర్టీసీలో 3726 రూట్లలో బస్సులను నడుపుతుంది. అందులో దాదాపు 40 జనాభాని సేవలు అందిస్తున్నారు. 52,000 మందికి పైగా ఉద్యోగాలు 3 షిఫ్ట్లో పనిచేస్తున్నారు. ఉద్యోగులకు చెందిన ప్రావిడెంట్ ఫండ్ సొమ్ము అలాగే సహకార సంఘానికి చెందిన డబ్బులు ఇవ్వడం లేదు. దానికి సంబంధించి సమస్యలు ఎన్నో ఉన్నాయి, వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిష్కరించలేదు. ఇలాంటి నేపథ్యంలో సమ్మెకు వెళ్లడం జరిగింది. అలాంటి సమ్మె బాటలో ఉండగా కార్మికులు ఈ విధంగా చేయడం రాజ్యాంగ విరుద్ధము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రభుత్వం చట్టం జరిపి సమస్యను పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేయాలి. అలాగే మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం 5100 పరిమితుల జారీకి సంబంధించిన ప్రక్రియను తదుపరి చర్యలన్నింటినీ కూడా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇందుకు ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి అలాగే ఆర్టీసీ ఎండి కార్మిక శాఖ కమిషనర్ గా పేర్కొనడం జరిగింది. ఈ వీళ్ళందరినీ కూడా వీటన్నిటి పైన కూడా ఇప్పుడు మరి కాసేపట్లో విచారణ చేపట్టబోయి ఎలాంటి అనుమతిస్తుంది. ఇప్పటికే కేసీఆర్ సీఎం కేసీఆర్ నిశ్చయంగా ఖచ్చితంగా ప్రవేశీకరణ చేస్తాను, మొదటి దశగా ఈ రోజు దాదాపు 2000 బస్సులను ప్రవేశపెట్టాలి అని చెక్కచెట్టుగా పావులు కలుపుతున్న నేపథ్యంలో ఈ హైకోర్టులో పిటిషన్ పైన సర్వంత్ర ఉత్తేజం నెలకొని మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం పైన దాని అమలు పైన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఏ విధంగా ఆమోద ముద్ర తెలిపారు, దానిపైన అది అమలుకు ఇప్పుడు సాధ్యాసాధ్యాలు ఏంటి అన్న అంశాన్ని ప్రభుత్వ తరఫు నుంచి బిఎస్ ప్రసాద్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించనున్నారు. మరి వీళ్ళ నుంచి చిక్కురు ప్రభాకర్ వాదనలు వినిపించనున్నారు. ఇది పూర్తిగా కార్మికుల పక్షాన చూసి దెబ్బ కొట్టి ప్రవేశపరం చేయడం, అలాగే ఏదైతే 1950 ఆర్టీసీ యాక్ట్ ఉంది దాని ప్రకారం విభజన చట్టంలో సెక్షన్ ఆర్టికల్ 3 ప్రకారం అలాగే సెక్షన్ 3 ప్రకారంతో పాటు మరికొన్ని ఇప్పటికీ ఏపీఎస్ ఆర్టీసీ విభజన కాలేదు అని చెప్తున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంకు కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి బ్రేకులు పడతాయా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఈ రోజు మరోసారి ఏం చెప్పబోతుంది, ఏపీఎస్ ఆర్టీసీ పూర్తిగా డివైడ్ కాకుండానే ఈ విధంగా చేయడానికి ఆస్కారం ఉందా అనే అంశాలు వాదనలకు అలాగే చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. హైకోర్టులో ఈ రోజు దీనిపైన ఒక మధ్యంతర ఉత్తర్వులు వెలువడతాయనే ఒక ఆశాభావం మాత్రం పిటిషనర్ వ్యక్తపరుస్తున్నారు. దేవేందర్, అయితే కార్మికులు సమ్మె విరమించకపోతే మిగతా బస్సులను కూడా ప్రైవేట్ పరం చేస్తామని కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించి కూడా ఏమన్నా డిసిషన్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఏదైతే కార్మికులు సమ్మెలో ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో 75% ఇప్పటికే బస్సులు నడుస్తున్నాయి అని చెప్పేసి చెప్పడము ఎలాంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంది, దీంతో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వ అభివృద్ధిలో పేర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రవేశపరం చేస్తున్న నేపథ్యం అసలు ఆర్టీసీ ఏపీఎస్ ఆర్టీసీ నుంచి టీఎస్ఆర్టీసీకి డివైడ్ కాకుండా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలకుండా కేంద్ర ప్రభుత్వానికి 30% పైగా హక్కు ఉన్న నేపథ్యంలో వాళ్ళు పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో మొదటి నుంచి 1950 యాక్ట్ ప్రకారం
వచ్చిన ఆర్టీసీ యాక్ట్ ప్రకారంలో కేంద్ర ప్రభుత్వం వాటా, కేంద్ర ప్రభుత్వ అధికారం, కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అనుమతులు తీసుకోకుండా టీఎస్ఆర్టీసీ తెలుసుకోవడం, ఆ తర్వాత అయితే 2019లో ఏర్పాటు చేసిన వాహనదారు చట్టం ప్రకారం తమకు అన్ని హక్కులు ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ పరిమైనా కూడా, అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరిధి అవసరం లేదు. అయితే దాన్ని అడాప్ట్ చేసుకున్నారా లేదా, అడాప్ట్ చేసుకుంటే ప్రతి చాలని కూడా ఏదైతే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కొన్ని రూల్స్ పెట్టడం జరిగింది, రాష్ట్రాలకు అన్ని అధికారులు ఇవ్వడం జరిగింది, దాంతో పాటు ట్రాఫిక్ చాలెంజ్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. దానికి ట్రాఫిక్ చాలెంజ్ పెంచడంలో భాగంగా సీఎం కేసీఆర్ నిండు అసెంబ్లీలో ఆ చట్టాన్ని మేము అడాప్ట్ చేసుకోవట్లేదు కాబట్టి అలాంటి చాలెంజ్ మేము పెంచబోము, ఇప్పటికే వాహనదారుల పైన పెద్ద ఎత్తున పెనుభారం పడుతుంది అని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకుంటే ఎలాంటి తగ్గుతో ఇచ్చుకోవచ్చు, ఒకవేళ అడాప్ట్ చేసుకున్నారా లేదా, చేసుకుంటే ఏ విధంగా చేసుకున్నారు, దేనికి అనుకూలంగా చేసుకున్నారు, ఒకవేళ చేసుకున్నా కూడా అసెంబ్లీ ఆమోదం అవసరమా, ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తారా అనే అంశాలు కూడా మరి కాసేపట్లో ప్రభుత్వం తన వాదనలో తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ దేవేందర్, థ్యాంక్ యూ.